ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పురుడుపోసుకొని రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలియజేశారు. మా మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం వైభవపేతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. జనసేన ఆవిర్భవించి రాష్ట్రంలో 14 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రముఖమైన పాత్ర వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో మిత్రపక్షంగా కొనసాగుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల టన్నుల ధాన్యం వరి కల్లాల్లో ఉండడంతో రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు. రెండవ పంట చేతికొచ్చే పరిస్థితి వస్తున్న తరుణం కూడా ఆసన్నమవుతోందని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టమైన విధానం అవలంబించడం లేదని విమర్శించారు. రైతులకు అండగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నీటిపారుదల శాఖలో కీలకమైన లస్కర్ ఉద్యోగాలు దాదాపుగా 3000 ఖాళీగా ఉన్నా ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలీసు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతాంగ ఇబ్బందులు వర్ణనాతీతం, ధాన్యం మార్చిలో కూడా మొదటి పంట ధాన్యాన్ని కొనలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో రైతాంగ సమస్యల మీద ప్రధానంగా కొనుగోలు విషయంలో వారి గిట్టుబాటు ధర MSP ఇచ్చే విషయంలో ధాన్యం బకాయి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అదేవిధంగా రెండో పంట ఒక నెల తర్వాత చేతికొచ్చే పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా మిల్లర్సు అధికారులు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. రాబోయేటువంటి రోజుల్లో రైతాంగానికి రాష్ట్రంలో అన్యాయం జరిగితే తీవ్రంగా వ్యతిరేకించే ప్రజా ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయబోతుంది. ప్రజా సమస్యల మీద ఏదైతే రేపు రాయలసీమ రణబేరులో రాయలసీమ గత అనేకమైన సంవత్సరాలుగా నికర జలాల విషయం కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టుల విషయం కావచ్చు, చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ప్రభుత్వం ప్రారంభించడం శ్రద్ధ లేక అనేక సంవత్సరాలుగా అవి పెండింగ్లో ఉండే విషయం మీద 14న మేము 19వ తేదీన రణబేరు చేయబోతున్నాం. అలానే నోటిఫికేషన్, విద్యార్థులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంశం, ఎంప్లాయ్మెంట్ లేక అనేక ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా వారు ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళ పోస్టులు పిలుస్తానని జగన్ గారు ప్రామిస్ చేశారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఖాళీగా ఉన్నప్పటికీ వారి మాట మీద విశ్వాసంతో వాళ్ళందరూ కూడా 1,00,000 రూపాయలు వెచ్చించి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు. 2.5 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం మూలంగా తీవ్ర వ్యతలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు గురి కాబడుతున్నారు.